And budget. Your first question. Srimati Vashashri. Time bar raile dhu. Time petro time. Thank you, Adhyaksha. 2022-2023 budget paina discuss cheyadaniki avakasham ichina mukhyamantri gariki meeku kuda hrudayapurvakanga dhanyavadalu teliyajesukuntunnanu. Ee roju ee oka budget ee oka field teesukunna kuda education kani health kani housing energy social welfare agriculture veterinary ee oka field manam teesukunte kuda paripurnanga 100కి 100% మార్క్స్ ఇచ్చేలాగా ఈ బడ్జెట్ పరిపూర్ణంగా జరిగింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వెన్ వి మూవ్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనము చూస్తున్నాం అధ్యక్ష, నాడు నేడు ద్వారా గతంలో మనం చూసేవాళ్ళు అధ్యక్ష, ఈ మాంటసరీ మెథడ్స్ కానీ ప్రీ ప్రైమరీ మెథడ్స్ ఇట్ వాజ్ కాన్ఫ్రంటెడ్ ఓన్లీ టు ప్రైవేట్ స్కూల్స్. మన జగనన్న హయాంలో అంగన్వాడీ స్కూల్స్ కూడా PP1 PP2గా తిద్దుతూ రూపు దాల్చుతూ ఆ ఒక స్కూల్స్లో మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ పెడుతూ పిల్లలందరికీ కూడా ఏ రైమ్స్ అయితే చెప్తారో ఈ PP1 అండ్ PP2 స్కూల్స్, ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేది మనము ఫస్ట్ పిలుస్తున్నాం కదా, అటువంటి రైమ్స్ కూడా ఆ మదర్స్ టెలిఫోన్ కూడా ఆ మొబైల్కి ఆ డౌన్లోడ్ చేసుకుంటూ ప్రతిరోజు ఇటువంటి రైమ్స్ కూడా చెప్పండి అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూస్తున్నాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు యూరోపియన్ కంట్రీస్లో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చిన్న విలేజెస్లో కూడా జరుగుతుంది అని చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఈ స్కూల్స్ని ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్కూల్స్గా మనం చూస్తున్నాం, అదేవిధంగా మంచి ఫౌండేషన్ అందించాలి ఎడ్యుకేషన్ సిస్టంలో అని మన ముఖ్యమంత్రి గారు పునాది స్కూల్స్ అంటే వైఎస్ఆర్ శాటిలైట్ స్కూల్స్ ద్వారా పిల్లలందరికీ కూడా జగనన్న విద్యా కానుక ద్వారా త్రిపేస్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్స్ ఇవన్నీ ఇస్తూ కూడా ఏకంగా 27,000 crores ఈ బడ్జెట్ ద్వారా మేము అందిస్తున్నామంటే అధ్యక్ష, నిజంగా ఇట్ ఈస్ అ వెరీ వెరీ అచీవ్మెంట్ ఇన్ ది నేషన్ వైడ్ గమనాన్ని కూడా మనం ఈరోజు చూసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మనం చూసాం అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్ అంటే నిర్లక్ష్యం. ఆ కాంపౌండ్ లోపల స్కూల్ అయిన తర్వాత గవర్నమెంట్ కాంపౌండ్ లోపల చాలామంది ప్యాక్ ఆటలు ఇవన్నీ ఆడేది కూడా మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ఆ స్కూల్స్ నాడు నేడు ద్వారా మంచి అట్మాస్ఫియర్ అంబియన్స్ మనం క్రియేట్ చేసినాం, మంచి స్కూల్ బోర్డు కూడా మనం చూస్తున్నాము, మళ్ళా ఫర్నిచర్స్ కూడా మనం చూస్తున్నాం, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు అధ్యక్ష. అమ్మఒడి ద్వారా మనం చూస్తున్నాం అధ్యక్ష, ఆ తల్లుల అకౌంట్కి 15,000 డబ్బులు వేసి మళ్ళీ ఈరోజు చైల్డ్ లేబర్స్ మళ్ళీ డ్రాప్అవుట్స్ కూడా తగ్గించినాం అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న సంఘటన నేను చెప్పాలి అధ్యక్ష, రియలీ ప్రాక్టికల్గా జరిగిండే ఒక ఇన్సిడెంట్స్. కళ్యాణదురం కాన్స్టిట్యున్సీలో కంబదూరు మండలం అధ్యక్ష, కంబదూరు మండలం కంబదూరు పంచాయతీలో మందాకూర్లపల్లి అన్న విలేజ్, ఆ విలేజ్లో లాస్ట్ మంత్ నేను వెళ్ళాను అధ్యక్ష. మన లీడర్ కొడుకు ఎవరో చనిపోయింటే పరామర్శ కోసం మన పోయినాక ఒక చిన్న అమ్మాయి అధ్యక్ష, చాలా స్మాల్ ఏజ్ అమ్మాయి వచ్చి, మేడం నాకు పెన్షన్ రావట్లేదని చెప్పింది. అలా సర్ప్రైజ్ అధ్యక్ష, చాలా చిన్న వయసు ఆమెకు. అక్కడ ఉన్న అఫీషియల్స్ అడిగినాను ఏమి ఇంత చిన్న వయసు పెన్షన్ రాలేదని అడుగుతా ఉంది అంటే, మేడం షీఈస్ ఆస్కింగ్ అబౌట్ విడో పెన్షన్ అన్నాడు అధ్యక్ష. విడో పెన్షన్ ఏంది ఈమెకు, చాలా చిన్న వయసు కదా అంటే, మేడం ఈ మార్చు ఇప్పుడు ఉన్న ఈ మార్చు ఈ నెల ఆఖరికి ఆమెకి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే మాత్రమే షీఈస్ ఎలిజిబుల్ ఫర్ విడో పెన్షన్ అని చెప్తున్నారు అధ్యక్ష. ఆమె ఏడుస్తూ చెప్పింది అధ్యక్ష, 2017-16లో పెళ్లి చేశారు మేడం నాకు, ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఆమెకు, జ్యోతి అనే ఒక బీసీ అమ్మాయి. జగనన్న అప్పుడు ముఖ్యమంత్రి అయ్యంటే మనకి మా అమ్మ నాన్నకు ఇట్లా అమ్మఒడి ద్వారా డబ్బులు వచ్చి ఉంటే ఖచ్చితంగా నాకు ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది ఆ రోజు ఆపి నాకు మంచి ఎడ్యుకేషన్ అందించి ఒక రోజు చూస్తుంటే మేడం నిజంగా నేను చాలా అంటే చాలా బాధపడతా ఉన్నా. నేను ఏడ్చింది అధ్యక్ష, ఇట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ ఇన్సిడెంట్ అధ్యక్ష. చిన్న చిన్న ఆడపిల్లలు అధ్యక్ష, 1.5 ఇయర్, 2.5 ఇయర్, ఇంకొక అధ్యక్ష,
ఇటువంటి భవిష్యత్తు ఎంతోమంది జ్యోతులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ఈరోజు డ్రాప్అవుట్స్ మేము తగ్గిస్తున్నాం, చైల్డ్ లేబర్ తగ్గిస్తున్నామంటే ఇటువంటి ఎంతోమంది జ్యోతులు స్కూల్కి పోతున్నారని ఒక మీనింగ్తో ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకొని రావాలి అని మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక కాలేజ్ ఉండాలి అని, కాలేజ్ ఉండాలి అని ఈరోజు కాలేజ్ని స్థాపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా మహిళా కాలేజ్ శాంక్షన్ ఇచ్చినారు. కవింగ్ అకాడమిక్ ఇయర్లు కూడా అది ఓపెన్ అవుతున్నాయని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా చాలా, జగనన్న విద్యా దీవెన ద్వారా 2500 crores అధ్యక్ష, 205,000 crores. అదేవిధంగా జగనన్న వసతి దీవెన ద్వారా అప్రాక్సిమేట్లీ 2000 crores ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వమే అధ్యక్ష. మొన్న అక్కడ టీడీపీ నుంచి ఒక వాయిస్ వచ్చింది అధ్యక్ష, ఈ జగనన్న వసతి దీవెన కరెక్ట్గా అమలు చేయడం లేదు అని ఒక చిన్న వాయిస్ వచ్చింది. పక్కల్లో మన కొలీగ్స్ ఏమి అని అడిగితే తల్లులు పిల్లలకి డబ్బులు ఇవ్వడం లేదు, దానికోసమే ఫెయిల్యూర్ అవుతుంది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. గాడ్ కెనాట్ బి ప్రెజెంట్ ఎవ్రీవేర్, సో హీ హ్యాస్ కెప్ట్ మదర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎంత మాత్రం చిత్తశుద్ధితో వీళ్ళు మహిళల పట్ల మాట్లాడుతున్నారు అనేది అది వాళ్ళ విజ్ఞతకే ఈరోజు వదిలేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మనము హెల్త్ గురించి మాట్లాడాలంటే అధ్యక్ష, ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఇంకొక పాయింట్ అధ్యక్ష, భార్య భర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ కష్టపడి పనిచేసేది కేవలం పిల్లల ఎడ్యుకేషన్ కోసమే అధ్యక్ష. ఆ ఎడ్యుకేషన్ని ఈరోజు మా జగనన్న ప్రతి ఇంట్లో కూడా జగన్ మామయ్యలాగా ఉంటూ పిల్లల ఎడ్యుకేషన్ తీసుకుంటాను, ముందుకు తీసుకొని పోతున్నాను అని ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా భరోసా ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనము హెల్త్ సెక్టార్ తీసుకుంటే అధ్యక్ష, హెల్త్ సెక్టార్ అయితే వీ హ్యావ్ డన్ వండర్స్ అధ్యక్ష. ప్రతి జిల్లాలో గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మనం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ క్రియేట్ అయితే అధ్యక్ష ఐసీయూ బెడ్స్ లేవు, ఉన్నా కూడా చాలా తక్కువగా ఉండేది, కౌంటబుల్ అధ్యక్ష, ఆక్సిజన్ బెడ్స్ లేవు అధ్యక్ష. సో వాళ్ళు వేరే ఒక పెద్ద పెద్ద మనం డిస్ట్రిక్ట్ లెవెల్కి పోతే మాత్రమే వాళ్ళకి అటువంటి హెల్త్ ఫెసిలిటీస్ మనం చూసేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ అనంతపురం జిల్లా మనం తీసుకుంటే అధ్యక్ష, మన అనంతపురం జిల్లాలోనే దాదాపు 800 ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, 300 ఐసీయూ బెడ్స్. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కోవిడ్ ఎమర్జెన్సీ అనే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. అండ్ ద బ్యూటీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ హెల్త్ సెక్టర్లో ఏంటంటే అధ్యక్ష, గతంలో మనం చూసేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఈ ఫ్యామిలీ డాక్టర్ ఇది ఈ ఒక కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ బ్యూరోక్రాట్స్, అరిస్టోక్రాట్స్ అండ్ వెరీ రిచ్ పీపుల్ అనే ఒక చూసినాం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెల్లో కూడా ఈరోజు వెల్నెస్ సెంటర్ అనేది, వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ అనేది బిల్డప్ చేస్తున్నాం అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్. ఈ రూరల్ ఏరియాస్లో ఈ వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ద్వారా అక్కడ ఒక నిర్మాణం చేసిన ఆ వెల్నెస్ సెంటర్లో మనము 24 అవర్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో వర్క్ చేయబోతున్నాం. ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే ఇమీడియట్గా అక్కడున్న ఒక హెల్త్ కేర్ ఆమెకు ఫోన్ చేసి ఆమె వెంటనే అక్కడికి పోయి ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇస్తూ ఆమె వాళ్ళందరికీ కూడా మిడ్ లెవెల్ కాదు అధ్యక్ష, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆమె అక్కడ ఉంటూ ఆమె అందరు కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఆ వెల్నెస్ సెంటర్లో క్వార్టర్స్ కూడా కట్టినాం అధ్యక్ష. అంటే ఆమె అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ప్రజల్లో హ్యాపీగా ఉండాలి అని ఈ ఒక ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఒకవేళ అక్కడ కూడా అక్కడి నుంచి పైగా మనకి ఇంకా మంచి వైద్యం అందించాలంటే మనం మండల్ లెవెల్కి పోతే అధ్యక్ష, అక్కడ కూడా కంపల్సరీగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలో కూడా 2 PHCలు ఉండాలి అనేది ఆయన ఒక భావన అధ్యక్ష. ఒకవేళ 2 PHC లేదు అంటే కూడా 1 CHC 1 PHC కంపల్సరీగా ఉండాలి అని ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలా అయితే కూడా ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా ఫస్ట్ ఫేజ్ కోవిడ్, సెకండ్ ఫేజ్ కోవిడ్లో 98% రికవరీతో పాటు థర్డ్ వేవ్లో కూడా ప్రతి పంచాయతీలో కూడా మనము క్వారంటైన్తో పాటు బెడ్ ఫెసిలిటీస్ కూడా మనం చూసినాం అధ్యక్ష. ఈ రోజు కూడా వీఆర్ ఆల్రెడీ సేఫ్ విత్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, వాళ్ళందరూ కూడా అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ 4 డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ వీళ్ళందరూ కూడా వ్యాక్సినేట్ అయినారు అధ్యక్ష.
ఈ ఒక నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ రినోవేషన్స్ జరుగుతూ ఉంది. మళ్ళా మన గవర్నమెంట్లో ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ కానీ హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఏకంగా బడ్జెట్లో 15,384.26 crores ని ప్రవేశపెట్టి ఈరోజుకి వైద్యానికి చాలా పెద్దపీట వేసిన గవర్నమెంట్ మన గవర్నమెంట్ అని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్ఆర్జీఏ స్కీమ్స్ థ్రూఅవుట్ ఇండియా 29 స్టేట్స్లో కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రతి స్టేట్లో కూడా మనం చూస్తున్నాం ఎన్ఆర్జీఏస్ అనేది యథారీతిగా జరిగిపోతూ ఉంది అధ్యక్ష. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎన్ఆర్జీఎస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రతి 40 మెంబర్స్ మహిళా జాబ్ కార్డ్ హోల్డర్స్కి, ఎవరైతే జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి 40 మెంబర్స్కి ఒక అసిస్టెంట్ని పెట్టాలంటే మన ముఖ్యమంత్రి గారు మహిళా మేటీనే పెట్టాలా అని మహిళా సాధికారత వైపు ఆంధ్రప్రదేశ్ అడుగు వేస్తూ ఉంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. గతంలో టీడీపీ హయాంలో మనం చూసినాం డ్రైల్యాండ్ హార్టికల్చర్లో కేవలం మ్యాంగోకు మాత్రమే వాళ్ళు సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేసినారు. బట్ డ్రైల్యాండ్ హార్టికల్చర్ అనేది కేవలం మామిడి కాదు, జామ, సపోటా, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మనం చేయాలని 3 ఇయర్స్లో 7 లాక్స్ కూడా ఇచ్చి సబ్సిడీ ఇచ్చి మనం డ్రైల్యాండ్ హార్టికల్చర్ని ప్రోత్సహించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా హౌసింగ్ తీసుకుంటే అధ్యక్ష, ప్రతి ఊర్లో కూడా హౌసింగ్ అనేది ఒక పండగ. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణదురం అనేది చాలా బ్యాక్వర్డ్ కాన్స్టెన్సీ అధ్యక్ష. నా ఒక కాన్స్టెన్సీలోనే ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో మున్సిపాలిటీ లిమిట్స్లో 2,790 హౌసెస్ వచ్చింది అంటే ది ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఇంకా ఓటీఏ స్కీమ్ అధ్యక్ష, ఓటీఏ స్కీమ్ గురించి చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఓటీఏ స్కీమ్ అనేది ప్రతి బీదోడికి కూడా ఏ ఒక ఇంట్లో ఆయన గవర్నమెంట్ హౌసెస్లో ఉంటున్నాడో దాన్ని లీగలైజ్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా లోకల్లో ఉండే ఒక సెక్రటేరియట్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ ట్యాక్స్ కూడా తగ్గిస్తున్నాం. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళ బ్యాంక్కి పోతే 3 to 4 lakhs లోన్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అయితే వీళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రము మేము వచ్చిన వెంటనే ఫ్రీగా దాన్ని చేస్తాం, ఫ్రీగా రిజిస్టర్ చేసి మీకు ఇస్తామంటున్నారు అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, కొలంబస్ క్రిస్టోఫర్ అండ్ ద ఎగ్ స్టోరీ అధ్యక్ష. కొలంబస్ క్రిస్టోఫర్ హీ వాజ్ ద పర్సన్ హూ డిస్కవర్ సీ రూట్ టు అమెరికా. ఆయన డిస్కవర్ చేసిన తర్వాత ఆయన హీ కేమ్ బ్యాక్, ఆయన ఊరికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆయనకి సన్మానం చేసినారు అధ్యక్ష. సన్మానం చేసిన తర్వాత కొంతమంది ఆయన అంటే పడని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మా టీడీపీ వాళ్ళు ఉంటారు, అలాగే ఆయన కూడా కొంతమంది పడని వాళ్ళు. చుట్టూ తిరిగి ఆ అది ఒక మెందు కాబట్టి ఒక ఎగ్ దొరికింది అనుక అధ్యక్ష. ఆ ఎగ్ ఇచ్చేసి చెప్పినాడు, తీసుకోపా ఈ ఎగ్ని స్ట్రైట్గా నిలబెట్టండి అన్నారు. ఆయన ఆ ఎగ్ తీసుకొని చాలామంది అక్కడ ఒక 23 మంది ఉంటారు అధ్యక్ష, వాళ్ళంతా ఆ ఎగ్ తీసుకొని దాని ఏది అంటే వాళ్ళకి సరిపోలేదు, దే కుడ్ నాట్ మేక్ ఇట్ స్ట్రైట్. క్రిస్టోఫర్ కొలంబస్ ఆ ఎగ్ తీసుకొని చిన్నగా ఇట్లా స్లాష్ పెట్టి నిలబెడతాడు అధ్యక్ష. ఓ ఇంతేనా, నేను నిలబెడుతూ ఉంటే కదా కొలంబస్, ఇదేం మహా అంటారు అధ్యక్ష. అలాగే వీళ్ళు కూడా 14 ఏళ్ళు వీళ్ళకి అధికారం ఉండింది, ఓటీఎస్ చేయలే, హౌసింగ్ పైన నిఘా లేదు, ఎడ్యుకేషన్ పైన నిఘా లేదు, వీళ్ళకి హెల్త్ పైన నిఘా లేదు. మన జగన్ అన్న చేసిన వెంటనే ఓ ఇంతే కదా అనేసి ఆ 23 మెంబర్స్ ఎవరైతే ఆ పార్టీలో ఉంటారో, కొలంబస్కి ఎవరైతే ఉంటారో, అలాగే మనకు కూడా వీళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళకి హ్యాంగ్ ఉంటూ మనకి ప్రతి దానికి కూడా ఇట్లా కౌంటర్ వేసేవాళ్ళు ఉంటారు అధ్యక్ష. అంటే ప్రజల్లో అయితే నిజంగా అధ్యక్ష, ఎప్పుడో ప్రజలు తిరుగుతుంటాం కదా, వాళ్ళ పారామీటర్ నిజంగానే ఫిక్స్ చేసుకున్నారు. ప్రాక్టికలీ ఇట్ ఇస్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం పారామీటర్ ఫిక్స్ చేసుకున్నారంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇది వస్తే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, పిల్లలకి మంచి జరుగుతుంది, జగన్ అన్నకి మంచి పేరు వస్తుంది కాబట్టి కోటికి వెళ్ళారు టీడీపీ వాళ్ళు. ఈరోజు ఓటీఏ స్కీమ్ ద్వారా ప్రజల్లో మంచి జరుగుతుంది కాబట్టి దీన్ని తీసుకుని కోటికి వెళ్ళారు. రాజధాని విషయంలో కర్నూలు, రాయలసీమ కూడా ఇంప్రూవ్ అవుతుంది, విశాఖ కూడా ఇంప్రూవ్ అవుతుందని తను తీసుకొని కోర్టుకు వెళ్ళారు. ప్రజలకి ఏం అర్థమైంది అంటే టీడీపీ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక ఒక సబ్జెక్ట్ పైన కోర్టుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రజలు కాబట్టి వీరు వెళ్తున్నారని ఫిక్స్ అయిపోయినారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయినారు, అదే మనకి పారామీటర్. వాళ్ళు కోర్టుకు వెళ్ళారంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది,
రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కోటికి వెళ్తారని ఫిక్స్ అయినారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అగ్రికల్చర్ ఫీల్డ్ మనం చూస్తున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి కూడా అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏం చెప్తున్నారు అధ్యక్ష అంటే వ్యవసాయం అంటే దండగ. ఈరోజు మనం పండలాగా పండగలాగా ప్రతి ఒక్క విలేజెస్ లెవెల్లో కూడా అధ్యక్ష ఒక ఆర్బీకేని మనము కట్టినాం అధ్యక్ష. ఆర్బీకే ద్వారా అక్కడే అంటే స్థానికంగానే వాళ్ళకి సీట్స్ ఇస్తున్నాం, సీట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. స్థానికంగానే ఫర్టిలైజర్స్ కియోస్క్ మెషిన్ ద్వారా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ అన్నీ ఇస్తున్నాం అధ్యక్ష. రైతు భరోసా ద్వారా వాళ్ళ రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా 13,500 అందిస్తున్నాం అధ్యక్ష. ఈ క్రాపింగ్ కూడా గ్రౌండ్నట్స్తో పాటు హార్టికల్చర్ క్రాపింగ్ కూడా మనం అందిస్తున్నాం అధ్యక్ష. అంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఈజ్ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే బకాయిలు పెట్టారో అధ్యక్ష ఈ క్రాపింగ్లో అది కూడా మనం కట్టేసినాం అనుకోవడం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ధర స్థిరీకరణ జరిగింది అధ్యక్ష. మళ్ళీ వెటర్నరీ మనం చూస్తుంటే 1 ఇన్ ఎగ్ ప్రొడక్షన్, 2 ఇన్ మీట్ ప్రొడక్షన్, 3 ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అధ్యక్ష. అంటే మన గవర్నమెంట్ ఎంత మాత్రం చిత్తశుద్ధితో పనిచేసింటే వి స్టాండ్ 1, 2, 3 ఇన్ ద కంట్రీ అనేది కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలి అధ్యక్ష. ఇంకా వెటర్నరీ ఫీల్డ్ మనం చూస్తే అధ్యక్ష వైఎస్ఆర్ పశు నష్ట పథకం ద్వారా చాలామంది అంటే రైతులకైతే మనం అగ్రికల్చర్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాం. పాడి రైతులు చాలామంది ఉంటారు అధ్యక్ష. అట్లా వాళ్ళని కూడా ఈరోజు లైఫ్ స్టాక్ కాంపెన్సేషన్ కింద మనము నాటి ఆవు చనిపోతే 15,000 ఇస్తున్నాం. అదేవిధంగా క్రాస్ బ్రీడ్ ఆవులు చనిపోతే మనం ఈరోజు జెర్సీ మళ్ళా హైబ్రిడ్ ఆవులు చనిపోతే 30,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఇది గతంలో ఎన్నాడు కూడా మనకు జరగలేదు అధ్యక్ష. ఇది కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాడి రైతులకు వాళ్ళని నిజంగా నడిపిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గొర్రెలు చనిపోతే కూడా 6,000 కూడా కట్టిస్తున్నాం అధ్యక్ష. చాప్ కట్టర్స్ అంటే గడ్డి కత్తిరించే ఒక యంత్రం కూడా ఈరోజు మనం 13,000 సబ్సిడీ ఇస్తున్నాము. బ్రుసాలిసిస్ అనే డిజీజ్ వ్యాక్సినేషన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా వ్యాక్సినేట్ చేస్తున్నాము. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మళ్ళీ వైకేపీ డిపార్ట్మెంట్ బోత్ కోఆర్డినేషన్తో మనము చేయుతాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఆక్వా ల్యాబ్స్ ద్వారా కూడా మేమందరికీ కూడా మంచి చేసే విధంగా వెళ్తున్నాం అధ్యక్ష. ఇంకా సోషల్ వెల్ఫేర్ కింద మనం చూస్తే పెన్షన్ కానుక కూడా పెన్షన్ ఇస్తున్నాము. మళ్ళీ నేత నిర్ణయిస్తాం ద్వారా నిజంగా కుల వృత్తిలు అంతరించకపోకుండా బీసీలంటే కేవలం దే ఆర్ నాట్ ఓట్ బ్యాంకర్స్, వీళ్ళని కూడా దగ్గర పెంచుకోవాలి అని ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు కూడా అంటే కురవాళ్ళు కంపెనీ నేసేవాళ్ళు ఉండొచ్చు, నేసేవాళ్ళు చీరలు నేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వి హ్యావ్ ఐడెంటిఫై అనదర్ కాకీ ఆన్ ద రోడ్ అంటే ఆటో డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏకంగా 10,000 కూడా మనము ప్రయాణం మనం ఇస్తూ వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ష్యూరిటీ లేకుండా సెక్యూరిటీ లేకుండా లోన్స్ అనేది ఉండదు అధ్యక్ష. ఈరోజు మనము జగనన్న తోడు ద్వారా మహిళలందరికీ కూడా వితౌట్ సెక్యూరిటీ అండ్ ష్యూరిటీ లోన్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇటువంటి ఒక గవర్నమెంట్ కార్యక్రమం కూడా బాగా చేసుకొని వెళ్తున్నాం. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం మాట్లాడాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈరోజు నిజంగా చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ద విన్స్ హ్యావ్ చేంజ్ హ్యాస్ ఆల్రెడీ ఇన్కార్నేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు నారీశక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 అని ఈరోజు ద వింగ్స్ ఆఫ్ చేంజ్ హెస్ ఆల్రెడీ ఇన్కార్నేటెడ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష 50% మహిళా రిజర్వేషన్తో ఈరోజు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎంపీపీలు, కార్పొరేషన్ చైర్మన్లు మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్రాక్టికల్గా ఏదైనా ఒక విలేజెస్కి నేను వెళ్ళాలంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా మన లేడీ ఎంపీపీ సర్పంచ్లు మేము ఉంటాం కదా అధ్యక్ష, నేను ఫోన్ చేసి అక్క ఇట్లా ప్రోగ్రామ్ ఉంది వస్తున్నాం అనగానే వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఓకే మేడం మీరు రండి 10 గంటల లోపల ఇంట్లో ఉండే పనులంతా మేము చేసుకొని ఇంకా జలజీవన్ మిషన్ ఎక్కడెక్కడ ట్యాప్స్ వేయాలో విలేజ్ అంతా ఒక రౌండ్ పోయి వచ్చేస్తాం మేడం అని మాట్లాడే స్థాయికి ఈరోజు మన మహిళా ప్రతినిధులు ఎదిగినారంటే నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా మహిళలు ఎదగాలి అని మహిళా సాధికారత వైపు అడుగువేస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్తో మహిళలు ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీని మహిళ ఆరోగ్యంగా ఉండాలని నడిపిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నేడు స్కీమ్స్ ద్వారా
మేము ఈరోజు చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ లేబర్ని అరికట్టు విద్యాపరంగా రాణించాలి అని మహిళల్ని నడిపిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఆసర జగనన్న తోడు ఈబీసీ కాపు నేస్తం ద్వారా మహిళ ఆర్థికంగా ఎదగాలి మహిళ ఆర్థికంగా బలపడాలి అని నడిపిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. ఇల్లు పట్టాలు పంపిణీతో పాటు మహిళల ఆత్మగౌరవం పెంచినారు అధ్యక్ష. ఈ ఒక ధైర్యంగా ముందుకు సాగాలి అని మహిళల ఆత్మగౌరవం కాపాడిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా దిశ ద్వారా మనం చూస్తున్నాం అధ్యక్ష, ఈరోజు జరుగుతూ ఉన్న యాసిడ్ అటాక్స్ కానీ గ్యాంగ్ రేప్ కానీ మళ్ళా ఫిజికల్ హరాస్మెంట్ జెండర్ డిస్క్రిమినేషన్ డౌరీ హరాస్మెంట్ ఇవన్నీ కూడా ఈరోజు మనం అరికడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక చిన్న సంఘటన అధ్యక్ష, ఈరోజు కూడా అనంతపుర జిల్లాలో జోగిని వ్యవస్థ అనే ఒక వ్యవస్థ ఉంది అధ్యక్ష. చాలా దయనీయ పరిస్థితిగా ఉంటుంది మహిళలకి, ఎందుకంటే ఫర్ జనరేషన్స్ టుగెదర్ అది వచ్చేసింది అధ్యక్ష. ఈ వ్యవస్థలో దే ఆర్ మ్యారీడ్ టు గాడ్స్ అధ్యక్ష. అది అయిన తర్వాత మహిళలు ఎట్లుంటారంటే చాలా దయనీయంగా పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి సాంఘిక బహిష్కరణ అనేది ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ గంపలో దేవుని మోసిన తర్వాత వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ హౌసెస్ అధ్యక్ష. అటువంటి దాంట్లో కూడా హరికట్టాలని ఈరోజు మనము ఉమెన్ వెల్ఫేర్ ద్వారా మేము ఎస్పీ గారు ఎక్కడెక్కడ ఇట్లా సాంఘిక బహిష్కరణకి తోడ్పడిన ఈ జోగిని మహిళలందరినీ ఇప్పుడు మాట్లాడిస్తూ వాళ్ళకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతూ కూడా దీనిపైన వర్క్ చేసిన ఏకైక గవర్నమెంట్ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మహిళ ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, సాంస్కృతికంగా ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, ఉద్యోగపరంగా ఎదగాలి, చట్టపరంగా ఎదగాలి, రాజకీయంగా పరంగా ఎదిగితేనే పరిపూర్ణంగా సర్వతోముఖి అభియాన పరిపూర్ణంగా మహిళా సాధికార జరుగుతుంది అని మన ముఖ్యమంత్రి నమ్ముతారు కాబట్టి ఇన్ని ఆపర్చునిటీస్ మహిళలకు ఇచ్చినారు అధ్యక్ష. అధ్యక్ష చిన్నది ఒక విషయం ఐ విల్ కన్క్లూడ్ ఇట్ అధ్యక్ష, ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు మనకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా మీ కాన్స్టిట్యున్సీలో రాజకీయం చేయదండి, ఓన్లీ డ్యూరింగ్ ఎలక్షన్స్ రాజకీయం చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెన్షన్ అన్నీ కూడా అందిస్తున్నాం అధ్యక్ష. అయితే కూడా ఈరోజు మన పట్ల ఇంత క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఆపోజిషన్ వాళ్ళందరూ కూడా. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎలక్షన్లో ఏ గుర్తనా రాని, టంబ్లర్ అన్నా రాని, గ్లాస్ అన్నా రాని, సైకిల్ అన్నా రాని, మీ మహిళలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఉండారో వాళ్ళు ఒక మహిషాసుర మర్దినిగా వాళ్ళు కొమ్ములు విరగొట్టి మళ్ళీ సంహారం చేస్తూ జగనన్ని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఇంకొకసారి కూర్చోబెడతామని చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగనన్న. థ్యాంక్ యూ శ్రీమతి ధనలక్ష్మి గారు.